కర్ణాటకలోని 3 పార్లమెంట్, 2 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జేడీఎస్ కూటమి 4 చోట్ల విజయం సాధించింది. బళ్ళారి, మాండ్య, శివమొగ్గ పార్లమెంట్, రామనగర, జైఖండి అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 3న పోలింగ్ నిర్వహించగా ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం మొదలైంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ జేడీఎస్ కూటమి 2 లోక్సభ, 2 శాసనసభ స్థానాల్లో ఘన విజయం సాధించింది. బీజేపీ కేవలం ఒకే ఒక్క చోట మాత్రమే ఆధిక్యంలో ఉంది. మాండ్య లోక్సభ నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి శివరామగౌడ్, సమీప ప్రత్యర్థి బీజేపీ నేత సిద్ధరామయ్యపై భారీ ఆధిక్యంలో విజయం సాధించారు. కాంగ్రెస్ జేడీఎస్ అభ్యర్థికి ఇక్కడ 324,925 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. గతంలో నటుడు అంబరీష్ పేరుతో ఉన్న రికార్డులను అధిగమించారు. బళ్ళారిలోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప 2.20 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో గతంలో సోనియాగాంధీ, బీజేపీ నేత శ్రీరాములు పేరిట ఉన్న రికార్డులు అధిగమించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున శ్రీరాములు ఈ స్థానం నుంచి విజయం సాధించారు. ఇక రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థి కర్ణాటక సీఎం సతీమణి అనితా కుమారస్వామి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1.40 లక్షల ఓట్లు పోలైతే అనితా కుమారస్వామికి 1,25,043 ఓట్లు దక్కాయి. జమఖండిలోనూ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ కుమారుడు ఆనంద్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై ఆయన 40,000 పైచీలకు ఓట్లు భారీ ఆధిక్యంలో గెలుపొందారు. శివమొగ్గ నియోజకవర్గంలో మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర విజయం సాధించారు. 3 మాజీ సీఎంల కుమారులు ఈ నియోజకవర్గంలో పోటీ పడడంతో అంతరి దృష్టిని ఆకర్షించింది. గతంలో యడ్యూరప్ప ఈ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఎడ్డీ ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. శివమొగ్గలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ నేత మధు బంగారప్పపై 50,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.